ఏపీలో పొత్తుల గురించి ఇప్పుడే చర్చ అవసరమన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఇదంతా వైసీపీ ట్రాప్ అని సత్యకుమార్ ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా వైసీపీలో ఆ ట్రాప్ లో పడ్డారని వైసీపీ చేసినటువంటి ట్రాప్ లో పడ్డారని సత్యకుమార్ చెప్పారు. రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికలపై చర్చ ప్రస్తుతం అయితే అవసరం లేదని అన్నారు సత్యకుమార్. ఎన్నికలే లేనప్పుడు పొత్తుల గురించి ఎందుకు? ఎన్నికలు రెండు సంవత్సరాల తర్వాత అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో పొత్తుల మీద ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది గత రెండు సంవత్సరాలు రెండు నెలలుగా. ప్రభుత్వం ఇప్పుడే పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కాలే. ఈ మైండ్ గేమ్ ఆడడంలో వైసీపీ పార్టీ నాయకులు సిద్ధహస్తులు అనేక మీరు గతంలో కోడికత్తి కావచ్చు లేదా ఇంకోరు హత్య కావచ్చు చాలా విషయాల్లో కూడా మనం ఈ మైండ్ గేమ్ చూసాం. ప్రజల్ని ఎలా ట్రాప్లోకి లాగుతారు, గతంలో కూడా ఇదే విధంగా ట్రాప్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త గేమ్ను మైండ్ గేమ్ మొదలుపెట్టారు పొత్తుల గురించి మాట్లాడడం. మీరు సింగిల్గా వస్తారా గుంపులుగా వస్తారా? అయ్యా మీకు పరిపాలన చేయమని మీకు అధికారాన్ని కట్టుబెడితే మీరు దాన్ని వదిలేసి ప్రజల్ని గాలికి వదిలేసి సంక్షేమాన్ని గాలికి వదిలేసి అభివృద్ధిని అసలు పూర్తిగా మర్చిపోయి అందరి హామీలు ఇచ్చి అందరి నోట్లో మట్టి కొట్టి ఇవాళ మీరు వచ్చేసి పొత్తులు సింగిల్గా వస్తారా గుంపులుగా ఎలా వస్తే మీకు ఎందుకు? రెండు సంవత్సరాల పాటు మీరు ఒక ప్రజారంజకమైన పాలనించి ప్రజల్లోకి వెళ్ళండి. ఆ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఏందని. వాళ్ళ ట్రాప్లోకి రావద్దు అని చెప్తున్నాను. మైండ్ గేమ్ ఆడుతున్న వైసీపీ ట్రాప్లోకి జనసేన పార్టీ కానీ మా పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది ఆ ప్రభావానికి లోనవుతున్నారు. ఇది ఒక ట్రాప్గా మనం భావించాల్సింది. ఎన్నికలు రెండు సంవత్సరాల తర్వాత ఉన్నప్పుడు పొత్తుల గురించి మాట్లాడే సందర్భం కాదు, పూర్తిగా అప్రస్తుతం. ఎన్నికలు ఉంటే కదా పొత్తుల గురించి మాట్లాడాలి. ఎన్నికలే లేనప్పుడు పొత్తులు బీజేపీ అధినాయకత్వంతోనే పవన్ కళ్యాణ్ చర్చించుకోవాలన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. వైసీపీ ట్రాప్ నుంచి జనసేన నాయకత్వం బీజేపీ కార్యకర్తలు కూడా బయటపడాలని సూచించారు. ఉంటాయంటే విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మూడు ఆప్షన్లు ఇచ్చారు అంటారు. అంటేనే కార్యకర్తలు ఒక ఉత్సాహం ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే వాస్తవం ఒప్పుకోవాలి. ప్రజాదరణ కలిగిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు వాస్తవం ఒప్పుకోవాలి. అయితే ముఖ్యమంత్రిని నిర్ణయించేదని ఎన్నికల సందర్భంలో నిర్ణయిస్తారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా ఎన్నికల సమయంలో వెల్లడించే సంప్రదాయం ఉంది. అటువంటి రెండు సంవత్సరాల ముందు ఎవరి గురించి అది కేంద్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నాయకత్వంతో మాట్లాడుకోవాల్సిన విషయము. నేనైతే ఇది ట్రాప్, ఇది వైసీపీ వాళ్ళు పొత్తుల గురించి మాట్లాడే చర్చ తీసుకురావడం అనేది ఒక ట్రాప్. ఆ ట్రాప్కు అందరూ దూరం ఉండాలి. జనసేన కావచ్చు, జనసేన నాయకత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ ట్రాప్కు దూరంగా ఉండాలని నేను అందరికీ మనవి చేసుకుంటాను. నేననేది గతంలో చంద్రబాబు నాయుడు గారు పడ్డారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పడుతున్నారని చెప్తున్నారు కదా. రాష్ట్ర ప్రజలందరికీ ఆ ట్రాప్లోకి నెట్టేశారు. నేను చెప్తున్న మాట అదే. ఆ ట్రాప్ నుంచి బయటకు ట్రాప్ అని గమనించాల్సిన అవసరం ఉంది.